ఛానల్ కిచెన్ వీడియోలో నోరుంచే వాంగీబాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుబిరపకాయలు మినప్పప్పు చెక్క కొబ్బరికాయ తురుముకున్నది లవంగాలు శనగపప్పు ధనియాలు వంకాయలు ఉప్పు చింతపండు కరివేపాకు ఆవాలు మినప్పప్పు జీలకర్ర జీడిపప్పు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అన్నమాట ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి మనం వాంగీపాత్ కోసం మసాలా ప్రిపరేషన్ అనేది చూస్తున్నామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ సెనెపప్పు అనేది వేసుకుంటున్నామన్నమాట సెనపప్ కొంచెం వేగాక అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ మినపప్పు కూడా వేసుకుని వేయించుకుంటున్నాము అలాగే అది కొంచెం వేగాక నాలుగు స్పూన్లు ధనియాలు ఎనిమిది లవంగాలు రెండు చెక్కలు మూడు యాలకులు వేసుకుని బాగా వేయించుకుంటున్నామండి ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్ లో అసలు పెట్టుకోకూడదు అలాగే ఇందులో మనం యలు కూడా వేసుకుంటున్నామండి ఇది దాదాపు ఒక ఎండుమిరపకాయలు అనేవి వేసుకుంటున్నామండి ఎండుమిరపకాయలు మీ ఫ్లేవర్ బట్టి వేసుకోండి ఇవంతా ఫ్లేవర్గా ఉండవు కాబట్టి మేము కొంచెం ఎక్కువ ఎక్కువేసుకున్నాం ఒకవేళ మీవి కారంగా ఉంటే కొంచెం చూసుకుని వేసుకోండి చూస్తున్నారు కదా అప్పుడు మనం ఇందాక ఏదైతే వేగిందో దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఈ మిశ్రమం కొంచెం చల్లారాక మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఒక ఫైన్ పౌడర్ వస్తుంది పౌడర్ రోజులు స్టోర్ మినిమం వన్ మంత్ దాకా ఇది నిల్వ ఉంటుంది సో ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చండి ఈ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది వాంగీ బాత్ కి ఇప్పుడు నిమిషాల్లో మసాలా ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ చప్పన అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నామండి ఉల్లిపాయలు వచ్చేసి రెండు మీడియం పచ్చిమిరపకాయలు వచ్చేసి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నా రెండు మనం చీరకుల కింద కట్ చేసి పెట్టుకున్నాము అవి కొంచెం మక్కాక అందులో వంకాయలు కూడా వేసుకుంటున్నామండి వంకాయ యలు ఎప్పుడు మనం శుభ్రంగా కడిగి నీళ్ళలోకి వేయాలండి లేకపోతే వంకాయలు కలర్ అన్నమాట సో ఈ టిప్ అనేది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి అందులో పుచ్చు కూడా ఉందో లేదో చూసుకోండి లేకపోతేనే వేసుకోవాలన్నమాట సో వంకాయల్లో పుచ్చులు ఉంటాయి చూసుకోండి అలాగే ఇందులో కొంచెం చింతపండు రసం ఉప్పు వేసుకుని మనము మగ్గిస్తున్నాం మాట వంకాయని ఈ చింతపండు రసంతో వంకాయలు వంకాయలన్నీ మగ్గుతాయి అన్నమాట ఇంతకు ముందు మన ఛానల్లో టూ డిఫరెంట్ రెసిపీస్ చూపించానండి వంకాయలతో అవి కూడా ట్రై చేయండి ట్రై చేయకపోతే ఖచ్చితంగా అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదండి మనము చింతపండు రసం తోటే ఈ వంకాయలన్నీ అన్ని మగ్గిస్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా ఈ రైస్ అయితే మనం మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చు లేకపోతే ఈ మధ్యాహ్నం లంచ్ బాక్స్ రెసిపీస్ కింద కూడా చేసి ఇవ్వచ్చు అండి పిల్లలకి ఇష్టంగా తింటారు హలో ఎవరికైనా వంకాయలు ఇష్టమైతే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి రైస్ తోటి అలా మిక్స్ చేసుకున్నాక మనకి ఇక్కడ దాదాపు టూ స్పూన్స్ దాకా వేసుకున్నామండి టూ టూ త్రీ స్పూన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ టేస్ట్ అనేది మీరు వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఇంకా ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చు ఇక్కడ మేము త్రీ స్పూన్స్ దాకా వేసాము మాకు ఇది సరిపోయిందండి చూసారు కదండి ఎంతో ఎమ్మీగా ఉంది కదా ఈ బాంగిబాత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ అప్ కమింగ్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకాయలతో ఎలా చేయొచ్చు అనేది చెప్తా అనమాట ఇక్కడ మనము నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు అనేది వేయించుకుంటున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా చేసుకుంటే కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి అలా ఒకసారి అన్నీ కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీంతో రైతా కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అంతేనండి ఎంతో రుచిగా ఉండే వాంగిబాత్ అనేది రెడీ అయిపోయింది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్